బిలీఫ్ మీద ఇంకొకటి మీకు చెప్పబోతున్నాను ఎగ్జాంపుల్. ఎలిఫెంట్ హ్యాబిట్స్ అంటారు, ఎలిఫెంట్ ఫోబియా అని కూడా అంటారు. సాధారణంగా ఏనుగుని కన్నా మనం వదిలితే అందరినీ మట్టగట్టించగలదు, బైకుల్ని విసిరేయగలదు, కార్లు కానీ జీపులు కానీ ఎత్తి పాడేయగలదు, లారీ లాంటి వాటిని కూడా టిల్ట్ చేయగలదు. అంత పవర్ఫుల్, టన్నులు ఉన్న టన్నుల కొడుది బరువు ఉన్న వెయిట్ తోటి ఉంటుంది, చాలా పవర్ఫుల్ అండి. కానీ వాడి మావాటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడి యొక్క బాస్ ఎవరైతే ఉన్నారో, వాడి మాట ఎలా వింటుందో చూడండి. సాధారణంగా చిన్నప్పుడు ఒక బేబీ ఎలిఫెంట్ పుట్టిన వెంటనే దానికి ఏం చేస్తారంటే పెద్ద పెద్ద తాడులతో కట్టేస్తారండి. తాడులతో కట్టేసినప్పుడు అది ఏదో విధంగా తెప్పించుకోవాలని ట్రై చేస్తుంది, కంపల్సరిగా అది తప్పించుకుని పారిపోవడం ట్రై చేస్తుంటుంది. ట్రై చేస్తుంది నా వల్ల కాదని వదిలేస్తుంది. అప్పుడు ఇలా అంటే తెగిపోయి చిన్న తాడుతోటి వాళ్ళ ట్రైనర్ కానీ బాస్ కానీ కడతాడండి. ఇప్పుడు తప్పించుకుని పారదు, ఎందుకంటే నా వల్ల కాదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, నేను ఈ కబంధ హస్తాలించి నేను తప్పించుకుని వెళ్ళలేను, పారిపోలేను నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఇంకా అది ప్రయత్నం ఆపేస్తుందండి. అప్పుడు చిన్న తాడుతో ఎలా అంటే తెగిపోయిన తాడుతో కడతారండి, అది ఎక్కడికి పారిపోదండి, ఎక్కడికి వెళ్ళదు, తన మాటే వింటుంది, బాస్ మాట, ఎవరైతే ట్రైనరో దాని యొక్క వ్యక్తి మావాటి ఎవరైతే వాళ్ళు. ఇక్కడ కూడా అంతే, మీరు ఒకసారి ప్రయత్నం చేశారు కదా వ్యాపారం కానీ మరొకటి కానీ అది ఫెయిల్ అయ్యారు కదా, ఫెయిల్ అంటే మీరు వెంటనే నిరాశ నిస్పృహ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? FAIL అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని చాలాసార్లు చెప్పాను. ఒకసారి జారి పడ్డవాడు రెండోసారి జాగ్రత్తగా ఉండడం నేర్చుకునే తప్పించి నేను జారి పడ్డాను నా వల్ల కాదంటే అలాగా. ఒకసారి బైక్ సైకిల్ నేర్చుకునే పడితే 4 సార్లు పడ్డాక 5వ సారి సైకిల్ వచ్చేస్తుంది. బైక్ నేర్చుకున్నప్పుడు కూడా వెంటనే రావాలని లేదు, కార్ నేర్చుకునేటప్పుడు కూడా వెంటనే రావాలని లేదు, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు పరమ బూతులు వస్తాయి మొదట. అలానే ఇంగ్లీషు నాకు రాదు 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 అని పల్లెటూరులో కూర్చున్న వాళ్ళందరూ అలా ఉండిపోతే అసలు ఇంగ్లీష్లో మాట్లాడడం మానేస్తారు, భయపడుతుంటారు. ఇవన్నీ కూడా యు ఆర్ లిమిటింగ్ యువర్ పవర్స్, నీ శక్తి సామర్థ్యాల్ని ఒక అద్భుతమైన చేయగల ఎనర్జీ ఉండి కూడా మిమ్మల్ని మీరు తక్కువ 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 అని తుక్కైపోతున్నారు. అంతే, లిమిటింగ్ బిలీఫ్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చేయగల శక్తి ఉన్నా సరే చేయలేరు, సాధించగల శక్తి ఉన్నా సరే సాధించలేరు, ఒక జీరో జీరో గల సమర్థత ఉన్నా సరే చేయలేరు. హనుమంతుడు ఐ కాంట్, ఐఎమ్ ఎ మ్యాన్, ఐ కాంట్ 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 అని కంటలోతు మునిపోయి ఉంటాడు నా వల్ల కాదని చెప్పేసి. జాంబవంతుడు అని హిప్నటిస్టుడు యు క్యాన్ అని హిప్నోసిస్లో పంపుతాడు. హనుమాన్ ఈజ్ ఎ ఇండియన్ సూపర్ మ్యాన్, హనుమాన్ నుంచి సూపర్ మ్యాన్ అయ్యాడు. వామనుడు ఆఫ్టర్ ఆల్ అనుకుంటాడు బలి చక్రవర్తి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఎక్కువ డైలాగ్ కొడుతున్నాడు, నేను 30 ఏళ్ళ నుంచి ఎక్కువ వాడేది ఇదే, ఇంత ఇవ్వటడు ఇంతే అని. దాంట్లో ఆఫ్టర్ ఆల్ అనుకుంటాడు, ఒక 3 అడుగులు ఇమ్మన్నప్పుడు అలా 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 చిన్న వామనుడు పెద్ద వ్యక్తి అయిపోతాడు. భగవద్గీతలో అర్జునుడికి ఉపదేశించినప్పుడు నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు, యూఆర్ నాట్ జీరో, యూరు హీరో, ప్రతి ఒక్కరోని శక్తి ఉంది, నువ్వు చేయగలవు అనుకుంటూ చేయగలదు, చేస్తావు, చేసి చూపించు నువ్వు చేయగలదు, యు క్యాన్ అని చెప్పి విశ్వరూప సందర్శనం. ఎవరు మట్టుకోళ్ళు, నా కొడుకు ఇంతే, నా కూతురు ఇంతే, మా వల్ల కాదు, ఈ కులంలో పుట్టాం కాబట్టి చేయలేము, ఈ మతంలో పుట్టుకలు చేయలేము, ఈ జిల్లాలో పుట్టాం కాబట్టి ఇక్కడ అందరి బిహేవియర్ ఎలా ఉంటుంది. ఎప్పుడైతే మీ శక్తి సమర్థన లిమిటింగ్ తగ్గించి కోపస్తం అండుకోలేకపోతున్నారనమాట. కోపస్తం అండుకుంటే నూతులోని కప్ప పాత ఘనతలు తప్ప ఒప్పదు పరువులు గొప్ప అనమాట. నూతులోని కప్ప అదే ప్రపంచం అనుకుంటుంది, ఎందుకంటే నాకు శక్తి లేదనుకుంటుంది, సమర్థత లేదనుకుంటుంది. అలా సమర్థతను కూడా అవడానికి కనపడితే నీకు అంత సీన్ లేదంటది. ఇది సమర్థరాలు కాదు, సమర్థవంతులు కూడా అసమర్థరాలుగా ఫీల్ అవుతుంది. మీరు అనుకోండి సెక్స్లో ప్రాబ్లం వచ్చిందా, దాని గురించి ఆలోచించదు. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్, అది టెంపరీ. ప్రపంచంలో ఏ మగాడికైనా ఎప్పుడో ఒకప్పుడు అంగస్తంభన కాకపోవడం కానీ, ఆర్ ప్రిమెచర్ ఎడ్యుకులేషన్, ఎర్లీ ఎడ్యుకులేషన్ అంటే శేఖరస్కల్యం కానీ, కోరిక పుట్టపోవడం కానీ,
లేదనుకుంటే ఏదో ఒక వైఫల్యం కానీ కామన్గా ఉంటుంది, అది ఆటోమేటిక్గా రెక్టిఫై అయిపోతుందండి. బట్ అలా కాదు, అదే పట్టుకుని కూర్చున్నారనుకోండి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చేస్తుంది. నేను ఓడిపోతాను ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. ఈ రెండింటి వల్ల సెక్స్లోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, సక్సెస్లోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మైకిలే వెళ్ళి ఉంటే గుండెడు వైపు నుంచి కుడి వైపు నుంచి డౌట్ వచ్చింది, అది శాశ్వతం కాదు. అది 4 సార్లు మైక్ దగ్గరికి వెళ్తే 5వ సారి మైక్ కంటే కంఫర్ట్ వస్తుందండి. చాలా ఈజీగా మాట్లాడగలుగుతావు, హ్యాపీగా మాట్లాడగలుగుతావు. అనుకోకుండా నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అది టెంపరీ ఒక కామ అనుకోవాలి, కానీ అది ఫుల్ స్టాప్ కాదు. అది నిన్ను నువ్వు తక్కువ అని అంచనా వేసుకునేకొలది నువ్వు కిందే ఉండిపోతావు. మూలాధార చక్ర దగ్గరే శక్తి ఉండిపోయింది. నువ్వు ప్రాక్టీస్ చేస్తే నమ్మితే మూలాధార చక్రాలకి సహస్రార చక్రకు వస్తుంది. ఏ కాన్షియస్ మైండ్ కన్వర్టెడ్ ఇస్ ఎ సూపర్ కాన్షియస్ మైండ్. ఒక వ్యక్తి మహాశక్తి అవుతుంది. ఈ మధ్యకాలంలో పొలిటిక్స్లో ఎంతోమంది నిరూపించారు ఇవన్నీ కూడా. శక్తి మహావ్యక్తి, వ్యక్తి నువ్వు శక్తిగా మారిపోతావు. మీ భార్యను ప్రేమించు, పిల్లల్ని ప్రేమించు, సక్సెస్ కోసం ప్రయత్నించు. ఇంట్లో కూర్చొని టీవీలు, వీడియోలు, సెల్ ఫోన్లు, మొబైల్ మతిపోకుండా మొబైల్ తోటి మతి పెట్టుకోవడం కాదు. యాక్షన్ ఓరియంటెడ్ ప్లాన్ తోటి నిన్ను నువ్వు తక్కువ చేసుకునే బిలీఫ్స్ టొకడొకటొకటికే నువ్వు ఏది నమ్మవో దానికంటే కొంచెం పెద్ద వచ్చాయి. నువ్వు ఎక్కడికి వెళ్తే డిస్కంఫర్ట్ అంతకంటే పెద్ద వచ్చాయి. అలా చేసుకుంటూ పో. అందరూ అసాధ్యం అనుకున్న పనులు నువ్వు చేసుకెళ్ళే అసాధ్యుడు అవుతావు, అఖండుడు అవుతావు, ఒక గొప్పవాడు అవుతావు, మహానుభావుడు అవుతావు. నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను తగ్గించుకుంటూ నువ్వు కానీ, మీ అమ్మ నాన్న కానీ, మీ చుట్టుపక్కల వాతావరణం కానీ, మీరు పుట్టిన కులం కానీ, మీరు పెరిగిన కల్చర్ కానీ, మీ చుట్టూ ఉన్న జిల్లా వాతావరణం కానీ, ఇవన్నీ ఒక వ్యక్తిని తక్కువ చేసి తుక్కు చేసి పడేస్తున్నాయి. అనారోగ్యం వచ్చినట్టు అయ్యో ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడో అన్న వెంటనే వీడికి ఇంకా విపరీతమైన భయం వేసి, టెన్షన్ వచ్చి, మరొకటి వచ్చి, వాడు తగ్గగల శక్తి ఉండి కూడా తగ్గలేడండి. అంచేత మిమ్మల్ని మీరు తగ్గించుకునే ఆలోచనలు, హెల్త్ రిలేటెడ్ అనవసరమైన భయాలు, సక్సెస్ రిలేటెడ్ అనవసరమైన భయాలు, చదువులో ఎగ్జామ్స్లో తక్కువ వస్తున్న భయాలు, ఇవన్నీ పక్కన పెట్టి భయాన్ని డైరెక్ట్గా ఇచ్చుకోండి. ఫ్యాంటసైజింగ్, ఎక్స్పీరియన్సింగ్ ఎపిసోడ్ జరిగాలంటే ఒక ఎగ్జాంపుల్ ఫియర్ అంటే, ఫాల్స్ ఎడ్యుకేషన్ ఎపిసోడ్ జరిగాలంటే రెండో అజ్ఞాతం. నువ్వు ఫేస్ చేసి నీ జీవితాన్ని రైట్ చేసుకుంటే అదో పద్ధతి. ఫర్గట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అవే అంటే అన్నీ మర్చిపోయి పారిపోయి అంటే ఒకటండి. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్. ఫేస్ చేయి, నువ్వు భయాన్ని ఫేస్ చేయి, ఆందోళన ఫేస్ చేయి. నీకు శక్తి సామర్థ్యాల కంటే ఎక్కువ గోల్ పెట్టుకో, ఆటోమేటిక్గా గోల్ రీచ్ అవుతుంది. ఇంకా పెద్దది పెట్టుకో, రీసైజ్ ద గోల్. నువ్వు ఎలా ఉంటావంటే ఆరోగ్యవంతుడు అవుతావు. అద్దంలో ఉన్నప్పుడు నేను ఆరోగ్యవంతుని అనుకో, నేను శక్తివంతుని అని అనుకో. నిద్రపోయినా, నిద్ర లేచిన, బాత్రూంలో నడిచిన, ఎక్కడికైనా సరే ఐఎమ్ ఫిట్, ఐ క్యాన్, ఐఎమ్ స్ట్రెంగ్దీ, హెల్దీ, వెల్దీ, వైజ్ అనుకో. నిన్ను నువ్వు ప్రేమించుకో, సమాజాన్ని ప్రేమించు. శక్తులు ఆటోమేటిక్గా నీ నుంచి బయటికి రావడం మొదలు. దబ్బర నిద్ర లేచినట్టుగా ఒక్కొక్క శక్తి బయట వచ్చి నిన్ను అఖండడుగా, అసాధ్యుడిగా మారుస్తుంది. మీరందరూ అలా గొప్ప అలవాలని కోరుకోండి. నేను కూడా అలాగే కోరుకుంటాను. నా మోటివేషన్ మీకు ఎప్పుడు రావాలంటే ఫస్ట్ ఇది లైక్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఇటువంటి వీడియోలు ఎవరికి కావాలో వాళ్ళకి షేర్ చేయండి. వీలైనంత మంది, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎక్కువ మంచి వీడియోలు చేయడానికి టెక్నాలజీ కొనాలండి. ఇవన్నీ ఊరికే రావు, నా ముందు చాలా ఉంది, అది మీకు కనిపించదు. అది మాటిమాటికి పోతూ ఉంటాయి. కొన్ని దానికి లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్ అవ్వాలి, ఇవన్నీ అవ్వాలంటే ఎక్స్పెన్సివ్ అండి. నేను మీకు చేసేది సర్వీసు. ఇలా నవ్వుతూ మాట్లాడాడు కానీ చెప్పేసి కన్సల్టేషన్ కానీ, ట్రీట్మెంట్ కానీ, కౌన్సిలింగ్ కానీ ఫ్రీగా ఇవ్వాలి. ఎందుకంటే నేను తినడానికి అదే ఆధారం, నా బతుకు తెరువు అది. అది మాత్రం ఫ్రీగా అడగండి. ఇక్కడ మాత్రం మీకు ఏం కావాలితే అది నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ముందులే మంచి కాలం, ముందుగా మీ డాక్టర్ క్రాంతి గారు నమస్తే.